హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్టూడెంట్ నీడ్స్ అండ్ కీన్స్. గైస్ గైస్ ఒకవేళ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వేచ్ చేసిన వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో ఓన్లీ స్టూడెంట్స్ కి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ చేయండి గైస్. సో లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. సో రిలీజ్ అయిన ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ని ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అయితే 12:30 రిలీజ్ అవుతాయి అండ్ అలాగే సెకండరీ రిజల్ట్ అయితే ఈవినింగ్ 4:00 రిలీజ్ అవుతాయి. ఒకవేళ మీరు కంగారు పడి ముందుగానే ఓపెన్ చేద్దాం అనుకుంటే మాత్రం ఓపెన్ కావు. అలాగే ఒకవేళ ఓపెన్ చేసిన తర్వాత కూడా కొన్ని వెబ్సైట్స్ బిజీగా ఉంటాయి కాబట్టి సో నేను రెండు వెబ్సైట్స్ చెప్తాను. ఈ రెండు వెబ్సైట్స్ లో ఏదో ఒక దాంట్లో మీకు అయితే రిజల్ట్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఒక్కొక్కసారి సైట్ అయితే బిజీ అవడం వల్ల ఒక్కొక్క వెబ్సైట్ ఓపెన్ అవ్వదు, బట్ ఈ రెండు వెబ్సైట్ లో ఏదో ఒక వెబ్సైట్ అయితే మీకు ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. మీ రిజల్ట్స్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు గైస్. సో అందుకోసం మీరు మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి bie.government.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. ఇది ఇంటర్మీడియట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. సో ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు రిజల్ట్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ రిజల్ట్ పేజ్కి అయితే రిలేట్ అయిపోతుంది గైస్. ఇక్కడ ఏంటంటే మీ హాల్ టికెట్ నెంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది. మీ హాల్ టికెట్ నెంబర్ని ఇచ్చి సబ్మిట్ చేసిన తర్వాత మీ రిజల్ట్ అయితే ఓపెన్ అయిపోతుంది. కింద ప్రింట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో అందుపైన క్లిక్ చేయడం ద్వారా మీ రిజల్ట్స్ అయితే మీ మొబైల్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు గైస్. ఒకవేళ ఈ వెబ్సైట్ కనుక బిజీగా ఉంటే రిజల్ట్ ఓపెన్ కాకపోతే నేను మీకు ఇంకో వెబ్సైట్ చెప్తాను. ఆ వెబ్సైట్లో అయినా సరే ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఈ రెండు వెబ్సైట్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీరు అక్కడికి వెళ్ళి జస్ట్ క్లిక్ చేస్తే చాలు, మీరు ఆ పేజ్కి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో సెకండ్ వెబ్సైట్ ఏంటంటే manabadi.co.in. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మీకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో అందులో ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అని ఉంటుంది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా అక్కడ అవైలబుల్లో ఉంటాయి. సో మీకు ఏ రిజల్ట్ అయితే కావాలో ఆ రిజల్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ రిజల్ట్స్ పేజ్కి అయితే రిలేట్ అయిపోతారు. అక్కడ కూడా మీ హాల్ టికెట్ నెంబర్ నుంచి సబ్మిట్ క్లిక్ చేస్తే మీ రిజల్ట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు గైస్. అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా మంచి మార్క్స్ క్వాలిఫై అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక నిన్నట్టు అయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అయితే ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ టైమ్.